Hi viewers, welcome to JP Studies. ఈ వీడియోలో మనం Google Slide, Google Form ఉపయోగిస్తూ అసెస్మెంట్ ఎలా చేయవచ్చో చూద్దాం. ముందుగా నేను నా Google అకౌంట్లోని Google స్లైడ్లోకి వెళ్ళి ఒక బ్లాంక్ ప్రెజెంటేషన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నాకు A4 సైజులో ఉన్న పేజీ కావాలి, అందుకే ఫైల్ ఆప్షన్లో పేజీ సెటప్లోకి వెళ్ళి కస్టమ్స్లో A4 సైజ్ సెట్ చేసి అప్లై చేశాను. నాకు ఇక్కడ A4 సైజ్ పేజీ రెడీ అయింది. ఇప్పుడు నేను నా సిస్టంలో స్కూల్ స్టూడెంట్స్ నేమ్స్ ఉన్నటువంటి ఫైల్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫైల్లో ఉన్న స్టూడెంట్ నేమ్స్ని కాపీ చేసి ముందుగా సెట్ చేసుకున్న A4 సైజ్ పేజీలో పేస్ట్ చేశాను. దెన్ నెక్స్ట్ నేను ఇంకొక న్యూ స్లైడ్ని సెలెక్ట్ చేసుకొని నేను ఏ వర్క్షీట్ అయితే ఎడిటబుల్ చేయాలనుకున్నానో దాన్ని ముందుగానే స్క్రీన్ షాట్ చేసి పెట్టుకున్నాను. ఆ వర్క్షీట్ని నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్గా సెలెక్ట్ చేసుకుని ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు నేను ఈ వర్క్షీట్ని ఎడిటబుల్ చేస్తున్నాను. ఈ వర్క్షీట్లో ఇచ్చిన యాక్టివిటీ చేయడానికి అవసరమైన చోట టెక్స్ట్ బాక్సెస్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇంతటితో నా ఎడిటబుల్ స్లైడ్ ప్రిపరేషన్ అయిపోయింది. ఈ ఎడిటబుల్ స్లైడ్స్ని ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అన్ని కాపీస్ ప్రిపేర్ చేసుకోవాలి. యూజింగ్ కంట్రోల్ని కాపీడ్ మై స్లైడ్స్. నెక్స్ట్ ఈ స్లైడ్స్ స్టూడెంట్స్కి ఎలా అలాట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను నా స్టూడెంట్స్ నేమ్ ఉన్నటువంటి ఫస్ట్ స్లైడ్లోకి వెళ్ళాను. వాటన్నిటినీ ప్రాపర్గా సెట్ చేశాను. Then I am allotting one by one slide to my students. Okkokka student name ni select cheskuntunnanu. Then I go to insert link. Slide in this presentation anetvanti danni click chesanu. Slide number 2 ki student number 1 ni allot chesanu. Idi koncham jagrataga cheyali, lekunte students andariki సేమ్ స్లైడ్స్ అలాట్ చేయడం అవుతుందన్నమాట. అలాంటి సమస్య రాకుండా ఉండడానికి మన స్టూడెంట్స్ నేమ్పై సెలెక్ట్ చేయగానే వారికి కేటాయించిన స్లైడ్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఆ విధంగా మనం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా ఎడిటబుల్ స్లైడ్ లింక్ స్టూడెంట్కి ఎడిట్ ఆప్షన్ ఇచ్చి సెండ్ చేయడం వల్ల ప్రతి స్టూడెంట్ ఎడిట్ చేసినప్పుడు టోటల్ మన ప్రజెంటేషన్ చేంజ్ అవుతుంది. అలా కాకుండా ఉండాలని మనం గూగుల్ స్లైడ్లో ఇలా లింక్స్ ఇన్సర్ట్ చేసుకుంటున్నాం. ఈ విధంగా టోటల్ ప్రజెంటేషన్ని సేవ్ చేశాను. గూగుల్ ఫామ్లోకి షేర్ చేస్తున్నాను. ఇది ఎలాగో చూద్దాం. ఇక్కడ నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్న గూగుల్ ఫామ్లోకి వెళ్తున్నాను. ఈ ఫామ్లో నేను నా స్టూడెంట్ డీటెయిల్స్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను. అలాగే వర్క్షీట్ కాన్సెప్ట్ ఉన్న పేజీని ఇమేజ్గా తీసుకున్నాను. ఈ వర్క్షీట్కి రిలేటెడ్ వీడియో కూడా ఒకటి నేను ఇక్కడ తీసుకున్నాను. అలాగే ఒక క్వశ్చన్ ప్లేస్లో ఇన్స్ట్రక్షన్ ముందుగానే ఇచ్చాను. లింక్ కాపీ చేసి ఎడిట్ చేయమని ఆప్షన్ ప్లేస్లో నేను ఎడిట్ చేసిన వర్క్షీట్ లింక్ని పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే మనం ఇక్కడ షార్ట్ ఆన్సర్ లాంటివి సెలెక్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే పేస్ట్ ఆప్షన్ షార్ట్ ఆన్సర్లో రాదు కాబట్టి మనకు పేస్ట్ ఆప్షన్ వచ్చే మల్టిపుల్ చాయిస్ లాంటివి సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేసుకొని ఫామ్ని సేవ్ చేసుకొని షేర్ చేయాలి. ఇప్పుడు స్టూడెంట్స్ ఏ విధంగా
మనం షేర్ చేసిన ఫామ్ని వ్యూ చేసి ఫిల్ చేస్తాడో చూద్దాం. స్టూడెంట్స్ ఈ విధంగా వాళ్ళ ఫామ్లో ఆన్సర్స్ ఫిల్ చేస్తారు. ఇందులో నేను ఒక వీడియో కూడా ఇన్సర్ట్ చేశాను, ఒక ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ కూడా ఇన్సర్ట్ చేశాను, ఆ విధంగానే ఒక లింక్ కూడా ఇన్సర్ట్ చేశాను. ఈ లెసన్ కి సంబంధించినటువంటి వీడియో కూడా చూసి ఇన్స్ట్రక్షన్స్ చదువుతారు. ఇన్స్ట్రక్షన్స్ ఈ విధంగా, క్లికింగ్ ఆన్ యువర్ నేమ్ విల్ బ్రింగ్ యూ టు ద అసైన్డ్ స్లైడ్, క్లిక్ ఆన్ ద స్లైడ్ అండ్ ఎడిట్ అకార్డింగ్లీ అని ఇచ్చాను. కాబట్టి ఈచ్ స్టూడెంట్ కెన్ ఎడిట్ దేర్ ఓన్ స్లైడ్. ఇలా చేయడం వల్ల ఎవరి స్లైడ్ వాళ్లే ఎడిట్ చేసే అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా మనకు అన్ని స్లైడ్స్ ఒకే చోట చూడడానికి అవకాశం ఉంటుంది. దెన్ సబ్మిట్ క్లిక్ చేశాడు. ఒకవేళ స్టూడెంట్ ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఎడిట్ ఆప్షన్ ఇచ్చాను కాబట్టి దే కెన్ ఎడిట్ అకార్డింగ్లీ. ఇలా సబ్మిట్ చేసిన ఫామ్ మనం రెస్పాన్సెస్ లోకి వెళ్ళి స్ప్రెడ్షీట్ సెలెక్ట్ చేసి చూస్తే మనకి ఇలా కనబడుతుంది, స్టూడెంట్ ఎప్పుడు అసైన్మెంట్ చేశాడు, అలాగే ఏ టైంలో వరకు సబ్మిట్ చేశాడు అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మన ఎడిటబుల్ వర్క్షీట్ తో సహా ఇక్కడ పూర్తి డీటెయిల్స్ మనకు కనబడుతుంది. ఇఫ్ రిక్వైర్డ్ వీ కెన్ టేక్ ప్రింట్అవుట్ ఆల్సో. రిమెంబర్ వన్ మోర్ థింగ్, దిస్ ఫామ్ ఓన్లీ ఫర్ పర్టికులర్ క్లాస్. మన స్లైడ్ ను పర్టికులర్ గా స్టూడెంట్ కి అసైన్ చేశాం కాబట్టి ఎవరికైనా మనం ఎడిటబుల్ వర్క్షీట్ కొలాబరేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా షేర్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్, ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ JP Studies.